అని గారు, ఇందాక మనం బ్రేక్ ముందర మాట్లాడుకున్నాం, మీరు పదే పదే నా విజయవాడ బాగుపడాలి, నా విజయవాడ అభివృద్ధి చెందాలి అంటున్నారు. కేసునేనా నాని విజయవాడకు చేసింది ఏంటి? దానికి ఎక్స్టెన్షన్గా విజయవాడని పెద్ద పల్లెటూరు అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు గతంలో, మీకు తెలిసే ఉంటుంది. డ్రాస్టిక్ చేంజ్ అనేది విజయవాడలో టీడీపీ హయాంలో వచ్చింది కాదా? ఏం సమాధానం చెప్తారు? నేను అదే ఇంతకుముందు చెప్పింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 100 కోట్లు కూడా ఎక్సెప్ట్ పుష్పాలు అప్పుడు తప్ప విజయవాడకి ఇచ్చింది లేదు. ఏదైనా కానీ విజయవాడ అంటే టీడీపీ అనే ఇంకోటని కాదు, బిఫోర్ నాని ఆఫ్టర్ నాని. ఇవాళ కనకదుర్గ ఫ్లైఓవర్ అయినా, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయినా, వాళ్ళ స్టామ్ వాటర్ డ్రైనేజ్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా, యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు నాగార్జున యూనివర్సిటీ దగ్గర 5000 ఎకరాలు కట్టుకోవాలని ఆయన కోరిక, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అటువంటిది. నేను అది లేట్ అవుతుంది సార్, ముందు ఇది గన్నవరం బస్ స్టాండ్ కంటే హీనంగా ఉంది ఇప్పుడు మన విజయవాడ ఎయిర్పోర్ట్, దాన్ని డెవలప్ చేసుకోవాలి. మంత్రి గారు కూడా మన మంత్రి గారే కదా అంటే ఆయనకి 3 నెలలు పట్టింది డైజెస్ట్ చేసుకోండి నా ప్రెషర్ని. తర్వాత ఇది చేసినప్పుడు కొంతమంది నాకు ఆ రోజు సపోర్ట్గా నిలబడ్డారు. సక్సెస్ ఏమో, 1000 కోట్ల రూపాయలు ఇవాళ డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్కి వస్తుంది, కోడెఫ్ ఎయిర్పోర్ట్గా అది బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ అవుతుంది. ఇవాళ పనులు కూడా అవుతున్నాయి, ఇంకా కొత్త టెర్మినల్ కూడా ఇంకా 5-6 మంత్స్తో ఓపెన్ అవుతుంది. అంటే కరోనా వచ్చి లేట్ అయింది అది, లేకపోతే ఈ బడికి అయిపోయేది. సో ఎయిర్పోర్ట్ అనేది ఒక నెక్స్ట్ 25-30 ఇయర్స్ వరకు కూడా ఆ ప్యాసింజర్ కెపాసిటీకి సరిపడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బాంబే ఎయిర్పోర్ట్ 1300 ఎకరాల్లో ఉంది ప్రజెంట్ బాంబే ఆపరేషన్. దాంట్లో పర్ అవర్ ల్యాండింగ్స్ టేక్ఆఫ్స్ కలిపి 52 జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి. సో మన ఎయిర్పోర్ట్ వాళ్ళు ఆల్రెడీ 1200-1300 ఏకర్స్లో ఉంది. దానికి కావాల్సినట్టు నెక్స్ట్ 30-40 ఇయర్స్కి కూడా విజయవాడకు సరిపడేటువంటి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ 6 మంత్స్లో మనకు అందుబాటులోకి వస్తుంది. ఎయిర్పోర్ట్ ప్రాబ్లం లేదు, కనెక్టివిటీ ప్రాబ్లం లేదు. సో ఢిల్లీకి కనెక్టివిటీ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, అట్లాగే వాళ్ళ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నడుస్తున్నాయి. సో ఎయిర్ కనెక్టివిటీ వచ్చేసింది, మంచి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బైపాస్లు వచ్చినాయి, ఇంకా అన్ని రకాలైనటువంటి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఈ టర్మ్లో నేను చేసినటువంటి గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే, గడ్కరీ గారిని ఒప్పించుకుని విజయవాడ టు నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్, కొత్తది స్ట్రెయిట్ రోడ్ అనమాట, యాక్సెస్ కంట్రోల్ మీకు 500 కిలోమీటర్లు 470 కిలోమీటర్లు యాక్చువల్గా నాగ్పూర్ నుంచి విజయవాడకి 6 గంటల్లో వచ్చేటువంటి హైవే రెడీ అవుతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, 1 ఇయర్లో అది రెడీ అవుతుంది. అట్లా అదే ఇప్పుడు బందర్పోర్ట్కి, నాగ్పూర్ నుంచి బందర్పోర్ట్కి కానీ అది ఢిల్లీ వరకు కూడా ఇవాళ విజయవాడకి కనెక్టివిటీ దాదాపు ఇప్పుడు 18 గంటల్లో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళచ్చు సార్. ఆ రోడ్ రెడీ అయితే నాగ్పూర్ అయితే 6 గంటలు వెళ్ళిపోవచ్చు. అట్లాగే పోర్ట్ కనెక్టివిటీ కూడా ఇంతకుముందు నాగ్పూర్ టు నియరెస్ట్ పోర్టు ముంబై జేఎన్పిటి పోర్టు, దానికి 920 కిలోమీటర్లు. ఇవాళ బందర్ పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేస్తున్నారు. అది రెడీ అయితే నాగ్పూర్ నుంచి ఏ కంటైనర్ రావాలన్నా, లారీ రావాలన్నా మీకు 600 కిలోమీటర్లో బందర్ పోర్ట్లో ఉంటుంది. కానీ అల్టిమేట్గా సక్సెస్ అయిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీ అకౌంట్లో వేసుకుని, ఫెయిల్యూర్స్ ఏమన్నా జరుగుంటాయంటే ఆలస్యమైన కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ ఇటువంటివన్నీ టీడీపీ అకౌంట్లో వేస్తున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నా అకౌంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అది 9 నెలలు అవుతున్నారు. నేను చెప్పా ఇప్పుడు ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి, 3.5 ఏళ్ళు పడుతుంది ఇది. ఎందుకంటే ఒక మీకు చెప్పాలంటే ఒక ఉమెన్ కన్సీవ్ అయినప్పుడు 9 మంత్స్ పడుతుంది డెలివరీకి, ముందైతే ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. సో దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, 3.5 ఇయర్స్ పడుతుంది. నేను మొదటి రోజు చెప్తున్నాను, మీరు అక్కడ మీకు రాజగోపాల్ అని చెప్తారు కదా కనకదుర్గ ఫ్లైఓవర్, ఆయన అసాధ్యం అన్నాడు ఆడకాడతో, నేను దాన్ని సుసాధ్యం చేసి చూపించాను. ఆయన కట్టలేము ఇక్కడ ఫ్లైఓవర్ అసలు ఫ్లైఓవర్ అవ్వదని చెప్పాడు ఆయన.